హలో మిత్రులారా, సమాంతర చతుర్భుజాలు మరియు త్రిభుజాల వైశాల్యాలు అనగా ఏరియాస్ ఆఫ్ ప్యారలెలోగ్రామ్స్ అండ్ ట్రయాంగిల్స్ ల ఈ వీడియోకు స్వాగతం. మునుపటి అధ్యాయంలో ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్న సమాంతర చతుర్భుజాల గురించి తెలుసుకున్నాము. ఈ అధ్యాయంలో మనం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్న త్రిభుజం మరియు సమాంతర చతుర్భుజాల యొక్క వైశాల్యం అనగా ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ ప్యారలెలోగ్రామ్స్ ఆన్ ద సేమ్ బేస్ అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారలల్స్ గురించి అధ్యయనం చేస్తాము. రండి ప్రారంభిద్దాం. మిత్రులారా, తెరపై ఇచ్చిన చిత్రాన్ని చూసి ఏక్యూఆర్ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత ఉందో చెప్పండి. చతుర్భుజం PQRS ఒక సమాంతర చతుర్భుజం మరియు దాని వైశాల్యం 120 చదరపు సెంటీమీటర్లు అని మనకు ఇవ్వబడింది. ఇక్కడ త్రిభుజం AQR మరియు సమాంతర చతుర్భుజం PQRS ఒకే భూమి QR పై ఉన్నాయి. చిత్రాలని చూసి మీరింకేమైనా చెప్పగలరా? ఈ చిత్రాలు ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్నాయా? రండి పరిశీలించి చూద్దాం. మనం ఈ విధంగా బిందువు ఏ మరియు బిందువు పిని కలిపితే ఈ రెండు చిత్రాలు ఒకే సమాంతర రేఖలు ఏఎస్ మరియు క్యూఆర్ ల మధ్య ఉన్నట్లు మనం చూడవచ్చు. ఇప్పుడు మీరు త్రిభుజం ఏక్యూఆర్ యొక్క వైశాల్యం గురించి ఏం చెప్పగలరు? నేను మీకు ఒక సూచన ఇస్తాను. భుజం ఏక్యూకి సమాంతరంగా బిందువు ఆర్ నుండి భుజం పిఎస్ వరకు ఒక రేఖాఖండాన్ని గీయండి. ఇది బిందువు టి వద్ద భుజం పిఎస్ ను ఖండిస్తుంది. ఇక్కడ చతుర్భుజం ఏక్యూఆర్టీలో అభిముఖ భుజాల ఒక జత సమానంగా మరియు సమాంతరంగా ఉంది అని మనం చూడవచ్చు. అందువల్ల ఇదొక సమాంతర చతుర్భుజం. మనం సమాంతర చతుర్భుజం ఏక్యూఆర్టీ యొక్క వైశాల్యం గురించి మాట్లాడుకుంటే చతుర్భుజం ఏక్యూఆర్టీ మరియు చతుర్భుజం PQRS రెండు ఒకే భూమి, భూమి QR మరియు ఒకే సమాంతర రేఖలు AS మరియు QR ల మధ్య ఉన్న సమాంతర చతుర్భుజాలు అని మనకు తెలుసు. అందువల్ల వీటి వైశాల్యాలు సమానంగా ఉంటాయి. అనగా చతుర్భుజం AQRT యొక్క వైశాల్యం కూడా 120 చదరపు సెంటీమీటర్లు ఉంటుంది. మరియు మనం సమాంతర చతుర్భుజం AQRT ను పరిశీలిస్తే AR దీని ఒక కర్ణం. ఒక సమాంతర చతుర్భుజం యొక్క కర్ణం దానిని రెండు సమాన త్రిభుజాలుగా విభజిస్తుందని మనకు తెలుసు. మరియు సర్వసమాన ఆకృతుల వైశాల్యాలు సమానంగా ఉంటాయి. కాబట్టి త్రిభుజం AQR మరియు త్రిభుజం RAT యొక్క వైశాల్యాలు కూడా సమానంగా ఉంటాయి. మరియు సమాంతర చతుర్భుజం AQRT త్రిభుజం AQR మరియు త్రిభుజం RATలను కలిపితే ఏర్పడింది. మేము దీనిని ఇలా కూడా రాయవచ్చు. ఇక్కడ మనం త్రిభుజం RATకు బదులుగా త్రిభుజం AQR అని కూడా రాయవచ్చు. అంటే త్రిభుజం AQR యొక్క వైశాల్యం చతుర్భుజం AQRT వైశాల్యంలో సగం ఉంటుంది. ఇందువల్ల త్రిభుజం AQR యొక్క వైశాల్యం 60 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఒక త్రిభుజం మరియు ఒక సమాంతర చతుర్భుజం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉంటే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఆ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యంలో సగం ఉంటుంది అని మనం చెప్పవచ్చా? ఈ ఉదాహరణలోని రెండు సమీకరణాలను జాగ్రత్తగా పరిశీలిస్తే మనం ఏం చెప్పగలం? సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం యొక్క సూత్రం భూమి ఇంటూ ఎత్తు అని మనకు తెలుసు. కాబట్టి ఈ సూత్రం సహాయంతో త్రిభుజం యొక్క వైశాల్యానికి సంబంధించిన సూత్రాన్ని కూడా మనం కనుగొనవచ్చు. అది 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. మరియు ఇక్కడ ఈ త్రిభుజం మరియు సమాంతర చతుర్భుజం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్నందున వాటి ఎత్తు కూడా సమానంగా ఉంటుంది. దీన్ని బట్టి ఈ సూత్రం నుండి మనం ఒక త్రిభుజం
మరియు సమాంతర చతుర్భుజం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉంటే త్రిభుజం యొక్క వైశాల్యం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యంలో సగం అవుతుంది అని చెప్పవచ్చు. మిత్రులారా, ఈ అధ్యాయంలో ఇంతే. ఈరోజు మనం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్న త్రిభుజం మరియు సమాంతర చతుర్భుజాల యొక్క వైశాల్యం అనగా ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ పారలలోగ్రామ్స్ ఆన్ ద సేమ్ బేస్ అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారలల్స్ గురించి తెలుసుకున్నాం. తదుపరి అధ్యాయంలో దీనికి సంబంధించిన మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. ధన్యవాదాలు.